తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపీకి ఎదురు తిరగడం, మేము బీజేపీకి అసలు అనుకూలం కాదు, బీజేపీ మాకు బద్ద శత్రువు అని జాతీయ స్థాయిలో చాటి చెప్పడం, రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా, లేదు బీజేపీతో మాకు రిస్క్ ఇప్పుడు అనవసరం, బీజేపీతో మాకు పేచి ఇప్పుడు వద్దు, బీజేపీతో మాకు సఖ్యతే కావాలి అని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటేయడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి టీడీపీ తేల్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, టీడీపీ ఓట్లు వేసినా వేయకపోయినా బీజేపీకి ఒకటే, ఎన్డీఏ అభ్యర్థికి ఒకటే, పెద్ద లెక్క కాదు. కాకపోతే వ్యతిరేకంగా ఓటు వేస్తే అదొక రాజకీయ ఊయరం మొదలవుద్ది, రాజకీయ ఊయరం కొనసాగుతుంది, ఎక్కువ అవుద్ది. అనుకూలంగా ఓటేస్తే ఏవో పాత రాజకీయ ఊయరాలు ఎంత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు టీడీపీ ఓట్లు లెక్క ఏంటి అనేది ఒకసారి కొంచెం చూసుకుంటే, ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న ద్రౌపది ముర్ము గారికి ఆల్మోస్ట్ బీజేపీకి ఉన్న ఓట్లతో పాటు బీజేపీకి 48.6% ఉన్నాయి కాబట్టి, బిజు జనతాదళ్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చాయి కాబట్టి దాదాపుగా 52% పైగా ఓట్లు ద్రౌపది ముర్ము గారికి పడబోతున్నాయి. సో 100% 100% ఆమె గెలుపు ఖాయం రాష్ట్రపతిగా. సో ఇప్పుడు టీడీపీ కనుక టీడీపీకి ఉన్న ఓట్లు 9,000 0.4% అనుకుంటా, అది పెద్ద లెక్క కాదు. కాకపోతే టీడీపీ కూడా రాష్ట్రపతికి అనుకూలంగా గిరిజన మహిళ, ఎస్టీ మహిళ ఉన్నారు కాబట్టి ఆమెకే మేము ఓటు వేస్తాం, మాకు పార్టీలతో సంబంధం లేదు, బీజేపీతోనే ఎన్డీఏతోనూ సంబంధం లేదు, ఒక ఎస్టీ మహిళ మొదటిసారి రాష్ట్రపతి కాబోతున్నారు కాబట్టి మేము ఓట్లు వేస్తాం అని వేస్తారా బేషరతుగా, లేదు మేము వెయ్యం యశ్వంత్ సిన్హా లాంటి ఆర్థిక నిపుణుడు ఉండాలి అని వ్యతిరేక పక్షానికి ఓట్లు వేస్తారా టీడీపీ అనేది తేల్చుకోవాలి. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, యశ్వంత్ సిన్హా గారికి చంద్రబాబు గారికి పరిచయాలు ఉన్నాయి. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా చేసిన సమయంలో ఈయన ఇక్కడ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇద్దరికి మధ్య కాస్త సఖ్యత ఉంది, కొన్ని వ్యవహారాలు కూడా నడిచాయి రాజకీయంగా. కాబట్టి చంద్రబాబు గారికి ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇస్తే బీజేపీకి దూరం అవుతారు. పొలిటికల్గా ఇప్పటికే రిస్క్లో ఉన్న పార్టీ ఇంకా బీజేపీ టీడీపీని రిస్క్లోకి నెట్టేస్తుంది. బీజేపీ టీడీపీలోకి రిస్క్లోకి నెట్టడం అంటే బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు కదా అనుకోవచ్చు. బీజేపీకి ఓట్లు అక్కర్లా, సీట్లు అక్కర్లా, అధికారం చాలు. కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి, వ్యవస్థలు చేతిలో ఉన్నాయి కాబట్టి, నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి ద్వయం చేతిలో ఉన్న వ్యవస్థలను వాళ్ళు ఎలా వాడుకుంటారో, ఎలా ఆడుకుంటారో తెలుసు కాబట్టి టీడీపీని ఇంకా ముప్పుతిప్పలు పెట్టగలరు. టీడీపీ నాయకుల ఆర్థిక మూలాల మీద కన్నేసి ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి రిస్క్ అంతా ఎందుకు, బీజేపీతో మనకు పోటీ ఎందుకు, పేచీ ఎందుకు? మనకు ఒకే ఒక్క శత్రువును చూసుకోవాలి, ఆ శత్రువు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రమే టీడీపీ ఆలోచిస్తే బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తారు, గిరిజన మహిళ కూడా కాబట్టి. సో అందుకే టీడీపీ రెండు ఆప్షన్లో ఏది చూజ్ చేసుకుంటుందని చూడాలి. పైగా ద్రౌపది ముర్ము గారు కూడా త్వరలో ఈ 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు, మేబీ నెక్స్ట్ వీక్ వస్తారేమో, జూలై 3-4 తేదీల్లో వస్తారంటున్నారు. ఆమె వచ్చి చంద్రబాబు గారిని కలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆల్రెడీ ఆయన మద్దతు ఇచ్చేశారు కాబట్టి, అఫీషియల్గా ప్రకటించారు కాబట్టి, కాకపోతే యాజ్ ప్రోటోకాల్ ప్రకారం కలుస్తారు, ఒకసారి మద్దతు కోరుతారు, మద్దతు కూడగట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. పనిలో పనిగా 9,000 ఓట్లైనా ఇంపార్టెంటే కాబట్టి చంద్రబాబు గారిని కూడా కలిసే అవకాశం ఉంది రాష్ట్రపతి అభ్యర్థి. సో ఇది టీడీపీ ఆప్షన్లు రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ పాత్ర. ఓటు వేసినా వేయకపోయినా ఒకటే, గెలుపు ఓటములేమి టీడీపీ ఓట్ల వల్ల మారిపోవు, కాకపోతే రాజకీయ ఊయరం మారుతుంది, ఒక పార్టీ రెండు పార్టీలకు మధ్య దూరం విషయంలో మాత్రం మార్పు వస్తుంది. దాన్నే ఇప్పుడు టీడీపీ కొంచెం తీక్షణంగా ఆలోచించుకుంటుంది. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.